ఇప్పుడు అందరిలో ఉన్న ఒకే ఒక ఉత్కంఠ ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి అసెంబ్లీ సమావేశాల్లో ఏం చర్చించబోతున్నారు, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ఇదే టైంలో వైసీపీ ప్రభుత్వం నిర్ణయానికి సంబంధించి దాన్ని అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ ముందున్న అస్త్రాలేంటి, వ్యూహాలేంటి, ఏం జరగబోతుంది ఈ 2 రోజుల్లో, ఈ 3 రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఎలాంటి ఆసక్తికర సన్నివేశాలు మనం చూడబోతున్నాం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరిలో ఒక ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం. అయితే ఇదే టైంలో ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ వ్యూహాలతో సిద్ధంగా ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో బిల్లును అడ్డుకోవాలి, మండలిలో తమకున్న బలంతో ఆ బిల్లును అడ్డుకునే వ్యూహాలను రచిస్తుంది తెలుగుదేశం పార్టీ, ఒకవేళ తెలుగుదేశం పార్టీ మండలిలో తమ సంఖ్యను ఉపయోగించి బిల్లును అడ్డుకుంటే గనక ఆ బిల్లు ఎలా ఆమోదింప చేయాలి అనే సరికొత్త వ్యూహాలతో తెలుగుదేశం పార్టీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఇప్పటికే కొన్ని ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుంది అనేది ప్రాథమికంగా అందుతున్న సమాచారం. అయితే ఎవరి దగ్గర ఎలాంటి వ్యూహాలు ఉన్నాయంటే నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పా, ఇప్పటికే మండలిలో ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన 2 బిల్లులను తిప్పి పంపాలనేది టీడీపీ ప్రధాన వ్యూహం. ఓకే, అది చాలా క్లారిటీతో ఉంది తెలుగుదేశం పార్టీ. అయితే ఒకవేళ అదే గనక జరిగితే టీడీపీకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా సిఆర్డీఏ రద్దు బిల్లును ఒక ద్రవ్య బిల్లుగా అసెంబ్లీలోనే ప్రవేశపెట్టాలి అనేది ప్రభుత్వం ముందున్న మరొక వ్యూహం. అంటే సిఆర్డీఏ బిల్లు రద్దు పేరుతో అక్కడ ఒక ద్రవ్య బిల్లుగా దాన్ని మన రేపు అసెంబ్లీలో ముందు పెట్టబోతుంది జగన్ ప్రభుత్వం. అదే టైంలో ద్రవ్య బిల్లు అనేది, ద్రవ్య బిల్లు ఒకవేళ అసెంబ్లీలో పెట్టాలి అంటే ముందుగా ఖచ్చితంగా గవర్నర్ గారి ఆమోదం కావాలి. సో ఇందుకు సంబంధించి అసెంబ్లీ సమావేశాలు జరిగే ముందు దానికి సంబంధించి కేబినెట్ భేటీలో ద్రవ్య బిల్లు మీద పూర్తిగా చర్చలు జరిపిన తర్వాత ముందు గవర్నర్ గారి ఆమోదం తీసుకొని అప్పుడు ఆ ద్రవ్య బిల్లుని, సిఆర్డీఏ రద్దుకు సంబంధించి ద్రవ్య బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది క్లారిటీగా మనకు అందుతున్న సమాచారం. ఒకవేళ అదే గనక జరిగితే, ఎప్పుడైతే ద్రవ్య బిల్లు అసెంబ్లీలో పెట్టాలంటే ముందుగా గవర్నర్ గారి ఆమోదం కావాలి కాబట్టి అసెంబ్లీ సమావేశాలకు ముందే ఆమోదం తీసేసుకొని బిల్లు ప్రవేశపెట్టేందుకు వీలుంటుంది ఖచ్చితంగా. ఒకవేళ అదే కనుక జరిగితే సిఆర్డీఏ రద్దు బిల్లులోనే రైతులకు ఇవ్వాల్సిన పరిహారాలు, రైతుల కోసం ఇప్పటి వరకు ఒక ప్రత్యేక ప్యాకేజ్ రూపొందించింది వైసీపీ ప్రభుత్వం అనేది ఒక ప్రచారం ఉంది కాబట్టి దానికి సంబంధించి కూడా అందులో పొందుపరిచి దాని మీద ఒక కూలంకషంగా చర్చించి దాని మీద గవర్నర్ గారికి ఒక వివరణ ఇచ్చి అప్పుడు ఖచ్చితంగా గనక ఆమోదం పొందితే విశాఖకు, అలాగే విశాఖలో పరిపాలన ఏర్పాటు చేయాలి, వెంటనే రాజధాని అక్కడ తరలించాలి అని జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం ఖచ్చితంగా నెరవేరుతుంది. దీంట్లో ఎలాంటి అడ్డంకి సృష్టించేందుకు తెలుగుదేశం పార్టీ ముందు ఎలాంటి ప్రత్యామ్నాయ పరిస్థితి ఉండదు, అలా ఉండకుండా చేసేందుకు జగన్మోహన్ రెడ్డి గారు తన ఎత్తులతో సిద్ధమవుతున్నారు అనేది ఒక ప్రచారం. టీడీపీ గనక అడ్డుకోవడానికి ఎన్ని ఎత్తులు వేసినా దానికి ఎలాంటి ఆస్కారం లేకుండా జగన్ సర్కారు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. చూద్దాం అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లుకు సంబంధించి జరిగే చర్చ ఎలాంటి రక్తి కట్టిస్తుంది అనేది వేచి చూడాలి. స్టే ట్యూన్డ్. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.